దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 115వ కీర్తన 14వ చరణము. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమెన్. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవుడు మనకును, మన కుటుంబమునకును, మనకు కలిగిన సమస్తమునకును కంచె వేసి మన పనులన్నిటినీ చక్కబరిచి మనము చేయు ప్రయత్నములన్నిటినీ సఫలపరిచి అన్ని విషయాల్లో మనలను వర్ధిల్ల చేస్తారు. మనము ఆశించి ప్రార్థించినట్లుగానే ఆయన మనలను ఆనందింపజేసి దేశము యొక్క ఉన్నత స్థలముల మీద మనలను నిలవబెట్టి ఉన్నతమైన భవిష్యత్తును ఆయన మనకు దయచేస్తారు. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన ఒక్కడే మన పరిస్థితులన్నిటినీ మార్చగలిగినవాడు. మనము అడుగు వాటన్నిటికంటేనూ, మనము ఊహించు వాటన్నిటికంటేనూ మనకు అత్యధికమైన కార్యములు చేయు శక్తి గల దేవుడు ఆయన ఒక్కడే. మన ప్రతికూల పరిస్థితులను మనకు అనుకూలపరచి మనకు, మన కుటుంబమునకును మేలుకరమైన జీవితమును ఆయన దయచేస్తారు. ప్రభువు మన పక్షమందుండి మనము కోరినట్లుగానే ఆయన మనకు దయచేయాలంటే, మొదటిగా మన గుడారములో నుండి పాపమును దూరముగా తొలగించాలి. అల్లరితో కూడిన ఆటపాటలు గాని, ఆయనకు ఆయాసమును కలిగించు మాటలు గాని, ఆయన దృష్టికి హేయమైన క్రియలు గాని మన నివాసములో ఉండకూడదు. మనలో కొందరు దేవుని వాక్యాలతో కూడిన పోస్టర్లను, స్టిక్కర్స్ను మన ఇంటి గోడలకో లేదా మన గుమ్మాలకో పరిమితం చేస్తారు. అయితే దేవుని వాక్యము మన హృదయాలలో నివసించాలి. వాక్యానుసారముగా మనము, మన కుటుంబము నడుచుకోవాలి. అన్ని విషయాల్లో దేవునికి అనుకూలముగా ప్రవర్తించాలి. దేవుని మాటకు లోబడుచు అవిధేయులము కాక విధేయత కలిగి నడుచుకోవాలి. రెండవదిగా, మనమును, మన ఇంటి వారును యెహోవాను సేవించాలి. ప్రతి దినము ఆయనతో సహవాసము చేయాలి. ఏ ఇంటిలోనైతే కుటుంబమంతా కలిసి ఏకీభవించి ప్రార్థనలు చేస్తారో అక్కడ దేవుడు వారితో కూడా ఉండి వారి మనవులన్నిటినీ ఆలకించి వారిని గొప్పగా ఆశీర్వదిస్తారు. అయితే మనలో అనేక మంది తమ కుటుంబముతో కలిసి ఇతరమైన కార్యక్రమములన్నిటికీ వెళుతుంటారు, కానీ కుటుంబ ప్రార్థనకు మాత్రం ఏకీభవించలేరు. కనీసం నేటి నుంచైనా మన కుటుంబముతో కూడా కలిసి కుటుంబ ప్రార్థనల ద్వారా ప్రభువుని మనము వేడుకుందాము. ఎందరైతే ఇలాగున నడుచుకుంటారో దేవుడు నిశ్చయముగా వారిని, వారి పిల్లలను, వారి కుటుంబమును, వారికి కలిగిన సమస్తమును వృద్ధి పొందిస్తారు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా కృతజ్ఞతా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు మా పక్షమున ఉండి మమ్మును, మా పిల్లలను, మా కుటుంబమును వృద్ధి పొందిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే భాగ్యమును నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున
ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.